తొలిసారి సున్నితమైన ప్రేమ కథని అద్భుతంగా తెరకెక్కించి తరుణ్ భాస్కర్ అందరి అభినందనని అందుకున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా రూపుదిద్దుకున్న పెళ్లి చూపులు చిత్రం అందరి మనసుల్ని గెలుచుకుంది, భారీ కలెక్షన్స్ ని రాబట్టింది, అలాగే జాతీయ అవార్డును కూడా తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత చాలా మంది స్టార్ తరుణ్ దర్శకత్వంలో నటించడానికి ముందుకొచ్చారు. ఆయన తరుణ్ భాస్కర్ సాహసం చేయటానికే సిద్ధపడ్డారు. నూతన నటీ నటులు విశ్వేశ్వర్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమాతం, వెంకటేష్ కాకుమాను, అనిస ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరిలతో ఈ నగరానికి ఏమైంది అనే సినిమాను తీశారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయి మంచి స్పందనని అందుకుంది. చూసిన వారంతా ద్వితీయ విజ్ఞాన్ని తరుణ్ భాస్కర్ అధిగమించారని కితాబు ఇస్తున్నారు. ఇక ఈ సినిమాను చూసిన దర్శకతీరుడు రాజమౌళి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ పై వెల్లడించారు. తరుణ్ భాస్కర్ మరొకసారి నిరూపించారు, నవ్వులతో కూడుకున్న ఎంతో ప్రశాంతమైన సినిమా, ఈ నగరానికి ఏమైంది, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు రాజమౌళి.